పుత్తూరు పట్టణంలో ప్రతి సంవత్సరం తిరుమల బేకరీ వాళ్ళు కన్నన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏర్పాటు చేసే ఈ వినాయక ఉత్సవంలో దాదాపు వారు 35 సంవత్సరాలుగా దీన్ని గొప్పగా జరిపిస్తున్నారు. నేను ఓ 10 ఏళ్లుగా ఈ కార్యక్రమంలో రెగ్యులర్ గా పాల్గొంటాను. ఇక్కడ పూజ చేసుకుంటే కూడా ఈ విగ్రహాన్ని దర్శించుకుంటే కూడా మేలు జరిగింది. నాకు అనుకోకుండా ఇక్కడ ఒక అవకాశం అయితే ఏర్పడింది. నాకు అదృష్టంగా ఈ వినాయకుని పూజించుకోవడం ఈ వినాయకుడితో అలాగే కన్నన్ ఫ్యామిలీతో ఉన్న సత్సంబంధాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. ఇక్కడ ఈ రోజైతే ఈ విఘ్నే సంతోష దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చిత్తూరు పట్టణంలో ఈ సుందరయ్య స్ట్రీట్లో వెలిసిన విఘ్నేశ్వరుడిని ప్రతి సంవత్సరం దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ఒక విషాద వదనంతో విఘ్నేశ్వరుడికి మొరపెట్టుకోవడం జరిగింది. చీకటి రోజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నిష్కళంక చరిత్రుడు నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఇప్పటికీ దాదాపు 10 రోజులు దాటింది. కాబట్టి విఘ్నేశ్వరుని ఒకటే కొడుకున్నా చాలా పవిత్రత మహిమ కలిగిన విఘ్నేశ్వరుడు ఇక్కడ కన్నన్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరి ప్రతిరోజు ఏర్పాటు చేస్తున్నారు. చంద్రబాబు కేసే లేకుండా నిష్కళంకుడై, ఆధారాలు లేవు కాబట్టి నిష్కళంకుడై విడుదల కావాలని, ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ఈ కాణిపాక విఘ్నేశ్వరుడు అలాగే ఇక్కడ వెలిసిన మన ఈ తిరుమల బాకరి వాళ్ళ విఘ్నేశ్వరుడు కూడా ఆశీర్వదించి ఆ కుటుంబానికి ఈరోజు నారా భువనేశ్వర గారు ఒక ఆడియో పెడితే అది వింటా ఉంటే నాకే కళ్ళు చెమర్చింది. అభివృద్ధి చేసినందుకే ఈ పనిష్మెంటా? అరాచకాలు చేస్తే వాళ్ళకేమీ హయ్యెస్ట్ పొజిషన్? అరాచకాలు చేసిన వాళ్ళకందరికి కూడా ఈరోజు మీరు చూస్తే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం విపరీతమైన అవినీతి అశ్రిత పక్షపాతం జరుగుతోంది. దీన్ని ఎవరు ఈరోజు ప్రశ్నించే ప్రసక్తి లేదు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రజలే ప్రతి గొంతుగా ప్రశ్నించే గొంతుకు కావాలా? నిన్న ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏమిటి అల్లాడుతోందని చెప్పినాడు. మాకు నాయకులకేం కుదవలేదు, అందరూ నాయకులే, ప్రతి కార్యకర్త తెలుగుదేశంలో నాయకుడే, ఎవరికి అవకాశం వచ్చినా ప్రతి కార్యకర్త చంద్రబాబు లాగా పోరాడతారు, లోకేష్ లాగా పోరాడతారు, అలా నారా భువనేశ్వర దేవిలాగా పోరాడతారు. ఇక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు, బ్రాహ్మణి గారు ఉన్నారు, నారా లోకేశ్వరి ఉంది, అందరూ ఉన్నారు, నారా భువనేశ్వర గారు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు మాకు నాయకత్వంలో ఏం లేదు, ఇక్కడ వచ్చిన ఇబ్బందులు కూడా ఏం లేవు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త కూడా ఒక చంద్రబాబు నాయుడై ఈరోజు వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో దీని ఫలితాన్ని, ఈ విధంగా అరాచక అక్రమ అరెస్టుల పర్వాన్ని వాళ్ళందరూ కూడా ఏ విధంగా నష్టపోయి రుచి చూస్తారో త్వరలోనే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యంతో వర్ధిల్లాలని, అలాగే తొందరగా జైలు నుండి విడుదలై ప్రజాజీవన స్రవంతిలో ప్రజాసేవలో ఆయన నిమగ్నం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు.
జగణపయ్య దాసురమేమయ్య కరుణతో మమ్ముల కారుమయ్యా గణపయ్య దాసురమేమయ్య కరుణతో మమ్ముల కారుమయ్యా కరివదన నీ పద సదనమునే కరివదన నీ పద సదనమునే గతియని నమ్మి తిబ్రోమయ్యా వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు నీ పదమే శరణు మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు సుతుడవై ఆదిదేవుడవై ఆతురగాచే అభయదాయుడవై వాసుతుడవై ఆదిదేవుడవై ఆతురగాచే అభయదాయుడ